నమస్కారం ఫ్రెండ్స్, పబ్జి ప్రియులకి చాలా పెద్ద శుభవార్త. అదేమిటంటే పబ్జి మొబైల్ గేమ్ ఇండియాలో త్వరలో రాబోతుంది. అవును, ఇండియాలో త్వరలో రాబోతుంది, కన్ఫర్మేషన్ జరిగిపోయింది. అఫీషియల్గా పబ్జి కార్పొరేషన్ కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. అవునండి, ఇండియాలో చూస్తే పబ్జి మొబైల్ గేమ్ రాబోతుంది. మరి ఎప్పుడు రాబోతుంది, ఎలా రాబోతుంది, అదేవిధంగా మీ ఆర్పిఎం స్కీమ్స్, అదేవిధంగా దీంట్లో ఏమైనా మార్పులు ఉంటాయా గేమ్లో, ఇలాంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. మరి ఇంకెంత కాలేసి లేచాద వీడియో ఫ్రెండ్స్. దానికనే ముందు ఛానల్కి ఫస్ట్ టైం వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా ఇంకో విషయం, శనివారం రోజు అంటే నవంబర్ 14 Q&A 4 స్టార్ట్ కాబోతుంది. దానికోసం మీరు చేయాల్సింది ఏమీ లేదు, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్మార్ట్ ఫోన్స్, గ్యాడ్జెట్స్, టెక్నాలజీ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఇప్పుడే కామెంట్ చేయండి. సమాధానం నవంబర్ 14 శనివారం రోజు చెప్పడం జరుగుతుంది. Q&A 4 శనివారం రోజు ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు కావాలి సార్, ఇప్పుడే కామెంట్ చేయండి. ఇక వీడియో విషయానికి వస్తే పబ్జి మొబైల్ గేమ్ అఫీషియల్గా ఇండియాలో రాబోతుంది. అది కూడా 31 డిసెంబర్ కన్నా ముందే ఇండియాలో అఫీషియల్గా పబ్జి మొబైల్ గేమ్ రాబోతుంది, అఫీషియల్గా ఉండబోతుంది. అవును, ఎలాంటి రూమర్స్ కాదు, ఎలాంటి న్యూస్ కాదు, అఫీషియల్ కన్ఫర్మేషన్. అందుకే ఎన్నిసార్లు నేను అఫీషియల్ అఫీషియల్ అని చెప్తున్నానండి. అఫీషియల్గా కన్ఫర్మేషన్ జరిగిపోయింది, త్వరలో మీ గేమ్ ఇండియాలో కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాంతోపాటు పబ్జి మొబైల్ లైట్ కూడా రాబోతుంది. మరి ఏం జరిగింది అంటే మీకు తెలిసే ఉంటుంది, దాదాపు 2 మంత్స్ బ్యాక్ చూస్తే ఇండియాకి చైనాకి మధ్య కొంచెం భేదాభేదాలు వచ్చాయి. కాబట్టి దాదాపుగా చాలా వరకు చైనీస్ యాప్స్ని ఇండియా గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఆ విషయం అందరికి తెలిసింది. దానిలో చూస్తే మనకు షేరిట్, టిక్టాక్, యూసీ బ్రౌజర్, దాంతోపాటు పబ్జి కూడా ఉంది. నిజం చెప్పాలంటే పబ్జి మొబైల్ గేమ్ చైనా యాప్ కాదు, చైనా గేమ్ కాదు. ఈ విషయం చాలామంది తెలిసే ఉంటుంది. కేవలం టెన్సెంట్ కంపెనీ పబ్లిషర్ మాత్రమే, గ్లోబలీ చూస్తే పబ్లిషర్ మాత్రమే. గ్లోబలీ అంటే ఇండియాలో కూడా ఆ గేమ్ లాంచ్ అయింది కాబట్టి ఇండియాలో కూడా పబ్లిషర్ ఎవరు, టెన్సెంటే ఉంటుంది. అందుకే ఆ కంపెనీ చూస్తే చైనా కంపెనీ కాబట్టి, పబ్లిషర్ కంపెనీ టెన్సెంట్ చూస్తే చైనా కంపెనీ కాబట్టి దానికోసమే ఇండియాలో చూస్తే పబ్జి మొబైల్ గేమ్ని బ్యాన్ చేస్తారు. ఇప్పుడు ఏం జరిగింది అంటే పబ్జి కార్పొరేషన్ టెన్సెంట్తో ఒప్పందాన్ని తీసేసింది. దేనికోసం, పర్టికులర్గా ఈ గేమ్ని ఇండియాలో లాంచ్ చేయాలనే ఉద్దేశంతోనే. ఎందుకంటే ఇండియా పెద్ద మార్కెట్, పబ్జి చూస్తే దాదాపుగా 50 మిలియన్ యాక్టివ్ యూజర్స్ ఉన్నారని పబ్జి చెప్తున్నారు. అవునండి, మీరు సరిగ్గానే విన్నారు, ఒకటి కాదు రెండు కాదు, 50 మిలియన్ యాక్టివ్ యూజర్స్ ఇండియాలో. అంటే ఎంత పెద్ద మార్కెటో మీకు అర్థం చేసుకోవచ్చు. అంత పెద్ద మార్కెట్ని వదులుకోవడం ఇష్టం లేక పబ్జి కార్పొరేషన్ సొంతంగా తానే ఇండియాలో ఈ గేమ్ని లాంచ్ చేయబోతుంది. ఇంతకుముందుకు వచ్చిన రూమర్స్ ఏమిటి అంటే ఇండియాలో పబ్లిషర్ కోసం వెతుకుతున్నారు అని రూమర్స్ వచ్చాయి. ఎయిర్టెల్, జియో, అదేవిధంగా పేటిఎంతో ఒప్పందాలు జరుగుతున్నాయి. త్వరలో వీటితో ఒప్పందం జరిగిన తర్వాత పబ్లిషర్తో ఇండియాలో లాంచ్ చేస్తామని చాలా రూమర్స్ వచ్చాయి. అవేమీ కాదు, అవి మొత్తం ఫేకే. మొత్తానికి ఏం జరుగుతుంది అంటే పబ్జి కార్పొరేషన్ని అఫీషియల్గా తానే పబ్లిషర్ అయి ఇండియాలో ఈ గేమ్ని లాంచ్ చేయబోతున్నారు. దేనికోసం ఆపేశారంటే పబ్జి మొబైల్ గేమ్ని యూజర్ యొక్క డేటా సెక్యూరిటీ, డేటా ప్రైవసీ, ఈ రెండు విషయాల కోసం ఈ గేమ్ని ఇండియాలో బ్యాన్ చేశారు. ఎందుకంటే సర్వర్ ఎక్కడుంది, చైనాలో ఉంది. టెన్సెంట్ యొక్క సర్వర్ చైనాలో ఉంది, అక్కడే మన ప్రతి ఒక్క డేటా, అంటే ప్రతి ఒక్క యూజర్ యొక్క డేటా, పబ్జి ఆడుతున్న వాళ్ళ డేటా ప్రతి ఒక్కటి ఇక్కడ చైనాలో ఉంది. కాబట్టి దానికోసమే ఇండియాలో పబ్జి మొబైల్ గేమ్ని బ్యాన్ చేశారు. ఇప్పుడు చూస్తే అఫీషియల్గా పబ్జి కార్పొరేషన్ ఇండియాలో గేమ్ని లాంచ్ చేస్తుంది, ఇంతవరకు బాగానే ఉంది. మరి డేటా సెక్యూరిటీ, డేటా ప్రైవసీ విషయానికి వస్తే ఈ కార్పొరేషన్ ఏం చేసింది అంటే పబ్జి కార్పొరేషన్ తన పేరెంట్ కంపెనీ క్రాఫ్ట్ అండ్ మైక్రోసాఫ్ట్ అజూర్తో ఒప్పందం జరిగింది. అక్కడ ఏం జరుగుతుంది అంటే మన డేటా మొత్తం ఎక్కడ స్టోర్ అవుతుంది, మైక్రోసాఫ్ట్ అజూర్లో స్టోర్ అవుతుంది. అదొక క్లౌడ్ సర్వీస్ అండి, అది చూస్తే మనకు ఒక సర్వర్ లాగా పనిచేస్తుంది. గేమ్స్ కోసం అయితే చాలా మంచి సర్వర్ అది. అది ఎక్కడ ఉంది అంటే ఇండియాలో కూడా మైక్రోసాఫ్ట్ అజూర్ యొక్క సర్వర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు చూస్తే మన డేటా, మన యూజర్ డేటా ఇండియాని దాటిపోయే అవకాశం లేదు. ఎందుకంటే సర్వర్స్ ఎక్కడున్నాయి, ఇండియాలో ఉన్నాయి. కాబట్టి ఇండియా నుంచి దాటిపోయే అవకాశం లేదు. ఇలాంటి ఒప్పందం జరిగింది అంటే మైక్రోసాఫ్ట్ లాంటి ట్రస్టెడ్ కంపెనీ నుండి మనకు మన డేటా సెక్యూర్గా ఉంటుంది అనే నమ్మకం మనకు ఉంటుంది. అదేవిధంగా పబ్జి కార్పొరేషన్ సొంతంగా పబ్లిషర్ అయి ఇండియాలో ఈ గేమ్ని లాంచ్ చేయబోతుంది. అంటే రెండు రీజన్స్ సాల్వ్ అయిపోయాయి, అంటే త్వరలో ఈ గేమ్ ఇండియాలో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు వచ్చిన డౌట్ ఏమిటి అంటే ఇంతకుముందు నేను క్రియేట్ చేసుకున్న అకౌంట్ మళ్ళీ ఇప్పుడు ఉంటుందా, లేకపోతే కొత్తగా ఏమైనా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. అలా ఏమీ ఉండదు, మీరు ఇంతమందికి క్రియేట్ చేసిన అకౌంట్తోనే ఇక్కడ లాగిన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈసారి చూస్తే మైక్రోసాఫ్ట్ అజూర్ కాబట్టి దానిలో మీకు చూస్తే 2-step వెరిఫికేషన్ అని ఒకటి ఉంటుంది, చాలామంది తెలిసే ఉంటుంది. జీమెయిల్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మీకు కనిపిస్తూనే ఉంటుంది. 2-step వెరిఫికేషన్ ఏమిటి అంటే మీ లాగిన్ అయిపోయిన తర్వాత మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేస్తే మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, ఇలా 2-step వెరిఫికేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మీ అకౌంట్లో ఎలాంటి మార్పులు ఉండవు, అంటే మీ ఆర్పి, మీరు ఏమైనా బై చేసే గేమ్లో అలాంటి దాంట్లో ఎలాంటి మార్పులు ఉండవు, ఎగ్జాక్ట్లీ మీ అకౌంట్ మీకు తిరిగి వస్తుంది. కానీ ఈసారి చూస్తే గేమ్లో కొన్ని మార్పులు ఉండబోతున్నాయి. అవి ఏమిటి అంటే
కొత్త స్కిన్స్, కొత్త క్యారెక్టర్స్, అదేవిధంగా కొత్త గేమ్ ప్లేతోని ఇండియా కోసమే, ఎక్స్క్లూజివ్గా ఇండియా కోసమే ఈ గేమ్ రాబోతుంది. ఎందుకంటే గ్లోబల్లీ చూస్తే ఇప్పటి వరకు టెన్సెంటే సర్వర్తోని, అంటే టెన్సెంటే పబ్లిషర్తోని నడుస్తుంది కాబట్టి గ్లోబల్లీ చూస్తే, ఎక్సెప్ట్ ఇండియా. అందుకే ఇండియాలోనే పబ్జి కార్పొరేషన్ ఒక కొత్త గేమ్ని ఒక కొత్త రూపంతో ఇండియాలో లాంచ్ చేయబోతుంది. మొత్తానికి ఏం చెప్తానంటే ఈ గేమ్ గ్లోబల్ గేమ్తో కొంచెం వేరేగా ఉంటుంది, అదేవిధంగా సెక్యూర్గా ఉంటుంది. చెప్పాలి అంటే కట్టుదిట్టంగా సెక్యూరిటీ ఉండబోతుంది ఫ్రెండ్స్. మీకు ఎలాంటి చింతించాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే త్వరలో ఇండియాలో ఈ గేమ్ రాబోతుంది. అది కూడా దేంతో పార్ట్నర్షిప్, మైక్రోసాఫ్ట్ అజూర్తోని. మైక్రోసాఫ్ట్ అజూర్ చూస్తే చాలా పెద్ద కంపెనీ, దాన్ని అందరూ నమ్ముతారు కాబట్టి. అది చూస్తే చైనా కంపెనీ కాదు, అందరూ తెలిసి ఉంటుంది యూఎస్ కంపెనీ అది. మైక్రోసాఫ్ట్ చూస్తే యూఎస్ కంపెనీ కాబట్టి మన డేటా ఖచ్చితంగా సెక్యూర్గా ఉంటుంది చైనాతోని. ఇప్పుడు ఎలాంటి లింక్ కూడా పబ్జి కార్పొరేషన్కి చైనాతోని లింక్ లేదు. మొత్తానికి చూస్తే ఒప్పందం మొత్తం క్యాన్సిల్ జరిగిపోయింది. అఫీషియల్గా పబ్జి కార్పొరేషన్ ఇండియాలో లాంచ్ చేయబోతుంది. ఇంకో పెద్ద న్యూస్ ఏమిటి అంటే పబ్జి కార్పొరేషన్ ఇండియాలో తమ ఆఫీస్ని ఓపెన్ చేయబోతున్నారు. దానికోసం $100 million ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అదేవిధంగా ఇండియాలో నుంచి 100 members ఎంప్లాయీస్గా వాళ్ళు తీసుకోబోతున్నారు. చాలా పెద్ద న్యూస్ కదా. అంటే ఇండియాలో పబ్జి కార్పొరేషన్ యొక్క ఆఫీస్ ఓపెన్ కాబోతుంది. దాంతోపాటు ఇండియా నుంచి, అంటే ఇండియాలో ఉండే 100 employees వాళ్ళు తీసుకోబోతున్నారు. బయట నుంచి కాదు, ఇండియాలో ఉండే 100 employees వాళ్ళు తీసుకోబోతున్నారు. చాలా మంచి విషయం. అదేవిధంగా గేమ్ కోసం, ఈ స్పోర్ట్స్, అదేవిధంగా ఈవెంట్స్ కోసం వారు పూర్తిగా $100 million ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అంటే ఇది చాలా పెద్ద డీల్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అఫీషియల్గా ఇండియాలో పబ్జి మొబైల్ గేమ్ మీకు కనిపిస్తుంది. అది కూడా 31 December కన్నా ముందే ఇండియాలో ఈ గేమ్ రాబోతుంది. చాలా పెద్ద శుభవార్త అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా వీడియోని లైక్ చేయండి, గేమ్ కోసం వెయిట్ చేయండి. ఇంకా ఏం చెప్తానంటే క్యూఎన్ఏ ఉంది కదా, దానికోసం మీరు చేయాల్సింది, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇప్పుడే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చిన్న వీడియో అండి, వెళ్లే ముందు వీడియో లైక్ చేయండి, సెషన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.